అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. యూత్ అంటేనే ఎనర్జీ, యూత్ అంటేనే పవర్. ఒక నాయకుడికి విజన్ ఎంత ముఖ్యమో ఆ నాయకత్వాన్ని నడిపించడానికి పవర్ ఎనర్జీ అంతకంటే ముఖ్యం. అది కేవలం యువతలో మాత్రమే ఉంటుంది. అందుకే యువ నాయకులు చాలా ముఖ్యం. ఇలా వేదిక మీద ఇంతమంది యువ నాయకులను చూస్తున్నారు, చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మీ త్యాగాలన్నింటినీ ఇప్పుడే విన్నాను, చాలా బాధగా ఉంది. గత ప్రభుత్వం అవలంబించిన తీరు చాలా శోచనీయమైనది, చాలా దారుణమైంది. అయితే రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ రంగం వారైనా బాగా నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం యువత, అది కేవలం విద్యారంగం మాత్రమే. అన్ని పరంగా అన్నిటి విషయాల్లో యువతని ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయింది గత ప్రభుత్వం. అది మనం చూసాం. ఫీజు రియంబర్స్మెంట్లు లేవు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఎటు వెళ్ళాలో తెలియని ఒక అగమ్య గోచరం. చదువుకున్నారు, అమెరికాలు వెళ్ళాలి ఉన్నత చదువులకి, వెళ్ళడానికి నిధులు లేవు, ఏం చేయాలో తెలియదు. ఇంత పవర్, ఇంత ఎనర్జీ, ఎటు పోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో అలా నిస్తేజమైపోయి నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఇలాంటి పరిస్థితులన్నింటిలో నుంచి మనం బయటికి రావాలి. ఇందాక సార్ అన్నట్టు ప్రభుత్వాన్ని పైకి తీసుకురావాలన్నా కూల్చాలన్నా యువతే. కాబట్టి మీరంతా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు బాగా అర్థమైపోయింది. అయితే మీ స్నేహితులకి, మీరు ఉంటున్న చుట్టుపక్కల సమాజానికి దీన్ని తెలియపరచడం, వారికి అర్థమయ్యేలాగా చెప్పడం కూడా మీ బాధ్యతే. మన మనసుల్లో ఒక విషయం గురించి ఎంత లోతైన అవగాహన ఉంటే దాన్ని మనం పక్కన వారికి చెప్పగలుగుతాం. ఒక విషయం మీద మనకెంత ప్రేమ ఉంటే దాన్ని పక్కన వారిని మార్పు తెచ్చేలాగా మనం మాట్లాడగలుగుతాం. కాబట్టి తమ్ముళ్ళకు కేక్ తినే ఉత్సాహంలో ఉన్నారు. సరైన నాయకుడిని ఎంచుకోవాలని సంకల్పించండి. అన్ని విషయాల్లో యువతని ప్రోత్సహించే విషయంలో ఈ కూటమి అద్భుతమైన నిర్ణయాలను తీసుకుంది. యువతని ప్రోత్సహించే దిశగా ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలని ఈ స్కీమ్లో వాళ్ళు ఇమిడ్చారు. కాబట్టి మీరే లక్ష్యంగా యువత సంక్షేమమే ధ్యేయంగా వారి ప్రతి పథకాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనం ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరిగెత్తించాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీరందరూ నడుము బిగించండి. కేకులకి అలసత్వానికి మీరు ఈరోజు టైం వేస్ట్ చేయకండి. సమయం తక్కువ ఉంది తమ్ముళ్ళు. 24/7 50 days to go. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిద్ర గురించి ఆలోచించకండి, అన్నం గురించి ఆలోచించకండి, ఒకటే ఒకటి ఆలోచించండి. Oh!
హాస్పిటల్స్ ద్వారా ఎంతో మందికి వైద్యాన్ని అందించాం అయితే ఈ రోజు మీ అందరి కోసం ఏదైనా చేయాలని ఈ రోజు ఇలా వచ్చాను ఖచ్చితంగా మీ కోసం ఏదైనా చేసే తీర్తాను కాబట్టి మీ ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు మీ కోసం నేను ఉన్నాను